ట్రైనింగ్ హాల్ అసలు ఇప్పుడు 15,000 ఇప్పుడు 15,000 15,000 ఫ్రీగా ఉంది సార్ ఇది బాగుంది ఈ స్టేడియం బాగా ఇది ప్లేస్ కూడా పెద్ద ఈ నెల 12వ తారీఖున సుమారు 11 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాలో నిర్వహించే జ్ఞానభేరి కార్యక్రమానికి హాజరవుతున్నారు. కార్యక్రమం ఒకరోజు పూర్తిగా కూడా వర్క్షాప్ జరుగుతుంది, కానీ ముఖ్యమంత్రి గారు 2 గంటల పాటు పాల్గొనడం జరుగుతుంది. ఉదయాన్నే 10 గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. కార్యక్రమంలో మెయిన్గా డిగ్రీ అండ్ అబౌవ్ ఉన్న స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ, ఫార్మసీ, బీఈడి, అదేవిధంగా వివిధ ఆర్ట్స్ గ్రూప్స్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆహ్వానితులే దీంట్లో. దీనికి సంబంధించి నేను వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ, అదేవిధంగా వైస్ చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వారితోటి సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. కాలేజీలందరికీ కూడా పిలుపునిచ్చాం. ప్రధానంగా దీంట్లో ఏమిటంటే స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోవాలి ముందుగానే. ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన యాప్ను కానీ అన్నింటినీ కూడా ఇప్పటికే కాలేజెస్కి వివరించి చెప్పాం. ఈరోజు సాయంత్రం 5 గంటలకి మరొకసారి అందరు కాలేజీ యాజమాన్యాలతోటి సమావేశం అవుతున్నాం. మరొకసారి వారికి ప్రోగ్రామ్ విధి విధానాలు, ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కార్యక్రమానికి వచ్చే ప్రతి స్టూడెంట్కి ముందుగానే ఒక ఐకార్డ్ ఇవ్వటం జరుగుతుంది, క్యూఆర్ కోడ్ ఇవ్వటం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ అయిన స్టూడెంట్ మాత్రమే అటెండ్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు మిగతా జిల్లాల్లో జరిగిన మాదిరిగానే ఇక్కడ కూడా చేస్తున్నాము. 10 నుంచి 5 వరకు కూడా స్టూడెంట్స్కి ఇన్నోవేషన్ కానీ, అదేవిధంగా గ్లోబల్ కాంపిటేటివ్నెస్ మీద వారికి మోటివేషనల్ స్పీకర్స్, మంచి గరికపాటి నరసింహారావు గారు, ఇటువంటి ఎమినెంట్ స్పీకర్స్ని పిలవటమే కాకుండా సబ్జెక్టు పరంగా కూడా ఎమినెంట్ స్పీకర్స్, పోలవరం, పట్టిసీమ, ఇటువంటి రాష్ట్ర స్థాయిలో మనం చేపట్టినటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్ట్స్, ఐటీ వినియోగం, ఇలా పలు అంశాల మీద వారికి పూర్తి అవగాహన కలిగే విధంగా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఉంటుంది. మధ్య మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా స్టూడెంట్స్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా వారి ఫ్యాకల్టీని డిప్లాయ్ చేసి స్టూడెంట్స్ సేఫ్గా రావటం, వెనక్కి తిరిగి సేఫ్గా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళే విధంగా ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో కార్యక్రమం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మొదలైనాయి. మరొక 2 రోజుల్లో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక కొలిక్కి తీసుకురావటం జరుగుతుంది. గౌరవ మంత్రి గారితో కూడా నిన్న చర్చించి మనకి స్థలం ఐడెంటిఫై చేయడంలో ఉన్న కొన్ని ఇబ్బందులు వారికి తెలియజేయటం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి మీరు డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ 3 రకాల మనకి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. లంచ్ అరేంజ్మెంట్స్ కానీ, స్టాల్స్ మామూలుగా ముఖ్యమంత్రి గారి పర్యటనల కన్నా భిన్నంగా ఇక్కడ ఒక 30 నుంచి 50 స్టాల్స్ ఉంటాయి కాబట్టి స్టాల్స్ చుట్టూ కూడా తిరగడానికి కాస్త ప్లేసు ఫ్రీగా ఉండాలి. అదేవిధంగా 15,000 మంది స్టూడెంట్స్ అకామిడేట్ అయ్యే విధంగా మనం ఏర్పాట్లు ఉండాలి కాబట్టి ఒక ఓపెన్ స్పేస్ని ఎంచుకోమని చెప్పి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, సూచించడం జరిగింది. దాని మేరకు నిన్న ఈవినింగ్ ఈ సైట్ని ఫైనలైజ్ చేసి నేను ఎస్పీ గారు ఇన్స్పెక్ట్ చేశాం. ఈరోజు మంత్రి గారు కూడా చూసి దీంట్లోనే ప్రొసీడ్ అవ్వమన్నారు. గంటా శ్రీనివాసరావు గారు కూడా గౌరవ మంత్రి గారు మార్నింగ్ మాట్లాడారు. వారు 11వ తారీఖు ఉదయాన్నే వచ్చి ప్రోగ్రామ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటామని చెప్పారు. సో ప్రోగ్రామ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. మీ ద్వారా, ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా జిల్లాలో ఉన్న అందరి స్టూడెంట్స్కి కూడా మా మనవి ఏంటంటే ఖచ్చితంగా మీ రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రోగ్రాంలో పాల్గొని 12,000 అనేది మినిమం ఫిగర్. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా కూడా ఎక్కువ మంది వస్తే ప్రోగ్రామ్ జయప్రదం అయ్యడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ నెల 12వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒంగోలుకి జ్ఞానభేరి కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ అరేంజ్మెంట్స్ చూడటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ నిన్ననే సైట్ అంతా కూడా ఫైనల్ చేశారు. సైట్ ఏ విధంగా ఉంది, ఇక్కడ అరేంజ్మెంట్స్ దగ్గర దగ్గర జ్ఞానభేరికి ఒక 15,000 స్టూడెంట్స్ రాబోతూ ఉన్నారు, ఒక 50 స్టాల్స్ రాబోతూ ఉన్నాయి. అదే కాకుండా కూడా ఇక్కడ వచ్చిన 15,000 మందికి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి
మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అరేంజ్మెంట్ మొత్తం కూడా ఒకసారి డైరెక్ట్గా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అన్నీ కూడా వారికి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని స్టూడెంట్స్ అంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మనకి సంబంధించి 3 డివిజన్లు అన్ని కాలేజీల నుంచి అబౌ డిగ్రీ దగ్గర నుంచి అందరూ కూడా స్టూడెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ కాబోతూ ఉన్నారు. అందువల్ల ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని స్టూడెంట్స్ కూడా నేను కోరుతున్నాను. అరేంజ్మెంట్స్లో రాజీ పడడం అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా వారి అఫీషియల్స్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అన్నీ కూడా ఎవరు ఎక్కడికి వాళ్ళు డ్యూటీలు కూడా వేయబోతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కలెక్టర్ గారికి అట్లనే అఫీషియల్స్ అందరూ కూడా నేను కోరుతున్నాను.